ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన అన్నారు. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం కర్రిముకిపుట్ గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో వివరాలను అడిగి తెలుసుకోగా గ్రామంలో తీవ్రంగా త్రాగునీరు డ్రైనేజీ సీసీ రోడ్లు సమస్య ఉందని గ్రామస్తులు తెలపగా త్వరలో దశల వారీగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు వైసీపీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు చూసిన దాంట్లో అందరికి అమ్మఒడి వచ్చింది. ఎవరికి అమ్మఒడి రాలేదు అని చెప్పలేదు. ఒకప్పుడు ఎవరికైనా రాలేకపోతే తప్పకుండా సంబంధించిన సచివాలయానికి వెళ్ళి వాడు తాలూకా సూచన తీసుకెళ్తే 100% ఇప్పించాలి. మాకు ప్రభుత్వం వచ్చిన ప్రతి పథకం కూడా అందరికి చేరాలి. ప్రతి పేదవాడికి పథకం చేరాలి. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు కానీ నాకు కానీ మా సర్పంచ్ గారు మా నాయకులకు కానీ అన్ని పథకాలు అన్ని వర్గాలకు అందాలి. కులాలు మతాలు రాజకీయాలు పార్టీకి అతీతంగా సంక్షేమ పథకాలు చేరవేసి నా ఉద్దేశం తప్పకుండా మీ దృష్టికి వస్తే చెప్పండి. 100% ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడు ఈ కార్యక్రమం చెప్పండి. సార్, ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదని అవతల గొడవ. గత ప్రభుత్వం పరిపాలించిన వాళ్ళు ఏం చేశారు? గతంలో చేసిన ఈ యొక్క అవినీతికి ప్రధాన దుర్యం చేసినందుకు ఇప్పుడు మాకు ఇబ్బందులు వస్తుంది. ఇబ్బంది అంటే ఏముంది, 2 సంవత్సరం మా ప్రభుత్వం వచ్చి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనా పోయింది. మీరు అందరూ చూశారు, ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితిలో లేదు. మేము 1 ఇయర్ పరిపాలన చేసాము. 1 ఇయర్ పరిపాలనలో చూడండి, ఈ గ్రామానికి యావరేజ్గా నేను ఇంటికి 100,000 వచ్చింది. ముందు ప్రజల సంక్షేమం చేయాలి. వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఒక నవరత్నాలతో పాటు సచివాలయం చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ టర్మ్లో తప్పకుండా గ్రామాలు దశల వారిగా సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచి సమస్య అనేది తీరుస్తాము. ఈ సమస్య ఈ రోజుది కాదు, ఈ సమస్య ఈ రోజు ఎన్నో దశాబ్దాలుగా వచ్చిన సమస్య లేదు. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం దీన్ని పరిశీలించి దీన్ని తప్పకుండా 100% మేము చేస్తామని చెప్పేసి సమర్థించాము. ఓకే, థ్యాంక్ యూ. కరీముకు సచివాలయ పరిధిలోని ఈరోజు గడప గడప కార్యక్రమం ప్రభుత్వం ప్రతి గడప గడప తిరిగి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ వారికి చేరుతుందో లేదా. ఒకప్పుడు ఎలిజిబిలిటీ ఉండి పథకాలు చేరలేకపోతే వారికి చేరవేసే కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నారు. బ్రహ్మాండం ఆధారాలు చేస్తుంది. ప్రతి గడప గడప చెప్తుంటే ఆరుదలు ఇచ్చి స్వాగతిస్తున్నారు. రాబో రోజున కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ప్రధానంగా ఈ గ్రామంలో మాకు నీటి సమస్య ఉందని తెలియజేశారు, డ్రైనేజ్ సమస్య ఉందని తెలియజేశారు. తప్పకుండా ఈ 2 సమస్యలని కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఈ పరిష్కారమే విధంగా తరలించారు.